తనకు నచ్చిందని చెప్పాడు సిగ్గు లేకపోతే ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకి ఇష్టం లేకపోతే తీసేయొచ్చు సైలెంట్ గా ఉన్నాం కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే నేను చెప్పింది పద్యం కాదు నా ఆవేదన నా కోప నా ఆక్రందం నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాటలేదు నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చిందని పెట్టుకుంటానని అడగాలి తెలియక సిగ్గు ఉంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేసాను చెప్పాలి అహంకారం తగ్గించుకోమని ఆయన నాకు సలహా ఇవ్వడం చాలా ఆశాస్పదంగా ఉంది ఆయన మీద ఉన్న ఎలిగేషన్లు ఆయన మీద ఉన్న కంప్లైంట్లు ఆయన ఎన్నిసార్లు బ్యాన్ చేశారు ఎన్నిసార్లు ఆయన ప్లీడ్ చేసి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ వచ్చారు వచ్చి నేను ఆయన్ని తీసేసిన రోజు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో అందరూ క్లాప్స్ కొట్టారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగిన అన్యాయానికి మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారని మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అభినందించారు నన్ను సో ఆయన కక్షతో ఆయన తీసేసే నన్ను కోపంతో ఈ ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నారు నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఎన్టీఆర్ ఏం చేశాడు ఆ కోన వెంకట ఏం చేశాడు ప్రకాష్ రాజ్ ఏం చేశాడు నిర్మాతలు ఏం చేశారు వాళ్ళని ఆడుకోవడం సినిమా తీయడం ఏంటి దానికి వస్తారు ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు విపరీతమైన గౌరవం అభిమానం అది చాలా సందర్భాల్లో చెప్పాను ఒక వేదిక మీదే పబ్లిక్ గ్యాన్ మీద నాకున్న ఇష్టాన్ని తెలియజెప్పాను నేను అలాగే ఎన్టీఆర్తో సినిమా చేశాను చాలా మంచి హిట్ అయింది సినిమా ఆయనతోటి మంచి రిలేషన్ ఉంది నేను ఎవరిని ఉద్దేశించి ఈ సెటర్ లేదు మీ సినిమా చూసిన మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది ఆన్సర్ వచ్చి ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత ఎందుకంటే అది దూకుడుమైన పెద్ద సినిమాలు తీసిన దర్శకుడే దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేస్తే ఆయన బాగుంటాడు బట్ అహంకారం పనిచేరాదు సినిమాలు ఎలా తీయాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమతోనే తీస్తారు సినిమా ఎలా తీయాలో ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితులు మాత్రం నేను ఖచ్చితంగా లేను ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అలాంటి నెగిటివ్ ప్రచారం చేయటం వల్ల వచ్చే నష్టానికి ఎవరు బాధ్యులు